South Zone Law 20, any departments adhikar lander kuda, oka teamwork chestunnaru, andaru kuda oka kalisikattuga, oka kutumbam laga, public interest lo, ikkada unnatundi prajalandariki kuda vaalla shreyasu koraku, veellu ikkada undi aatmeeshalu kashtapadutu, mana ee purana shahar edaithe undo, adi mottam naya shahar laga, teerchididdali ani cheppesi developmental programs kaani, cultural programs kaani, ikkada welfare activities kaani, ledha enforcement activities kaani, anni rakaluga ee శాంతి భద్రతల విభాగం ఒక కోఆర్డినేటర్గా ఉండి అందరూ కూడా ఇక్కడ మంచి జట్టుగా పనిచేస్తున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వము ఈ బోనాలని స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేయడం జరిగింది. మనకి బోనాలంటే హైదరాబాదు, హైదరాబాద్ అంటే బోనాలు అనేది మనం చెప్పక తప్పదు. ఇది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక అతి విశిష్టమైనటువంటి అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసేటటువంటి ఒక ఫెస్టివల్. ఇది బోనాలు ఫెస్టివల్, ప్రజలందరికీ కావాల్సినటువంటి ఫెస్టివల్. ఇది హైదరాబాద్లో మనకి ఈ ఫెస్టివల్ జరుపుకోవడం నిజంగా మనకు అదృష్టం. అయితే ఈ మంత్ లాంగ్ ఫెస్టివల్ మనకు మొన్న 19th రోజు గోల్కొండ బోనాలు ఫెస్టివల్ స్టార్ట్ అయింది. అది బిగినింగ్గా మనకు వివిధ ప్రదేశాల్లో బోనాలు జరుగుతూ వస్తున్నవి. మనకి ఈ ఓల్డ్ సిటీ ఏరియాలో ముఖ్యంగా మనకి 9th and 10th మెయిన్ యాక్టివిటీస్ జరుగుతాయి. 9th రోజు మహిళలందరూ కూడా ఈ ఓల్డ్ సిటీ ఏరియాలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కూడా విజిట్ చేస్తారు, పెద్ద సంఖ్యలో వస్తారు. మహిళలకు భద్రత కలిగించడం, వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలను మనం ప్రొవైడ్ చేయడం, అట్లాగే ఈ 9th and 10th రెండు రోజులు కూడా ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా పవర్ ప్రొవైడ్ చేయడము, అట్లాగే దానికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ లైటింగ్ కానీ వాటర్ కానీ అట్లాగే జనరేటర్స్ కానీ, గుంతలు లేకుండా రోడ్లు కానీ, ట్రాఫిక్ డైవర్షన్స్, మీరు అన్నట్లుగా హెవీ వెహికల్స్ రాకుండా ట్రాఫిక్ డైవర్షన్స్ కానీ, ఇవన్నీ కూడా అన్ని శాఖల యొక్క అధికారులు ఒక సమన్వయంతో పనిచేసి ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్లో మన ఇక్కడ వచ్చేటటువంటి భక్తుల యొక్క ఇంట్రెస్ట్లో భక్తులకి అన్ని రకాలుగా సదుపాయాలు ఉండే విధంగా ఈ టీం కలిసికట్టుగా పనిచేస్తుందనేటువంటి నమ్మకం నాకుంది. అందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్సు, గతంలో చాలామంది ఇక్కడ పనిచేశారు,